ఇదే హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల కిందట ఒక పెద్ద ఆయన ఒక ప్రాంతంలో నేను వాక్యం చెబుతుంటే ఎవరో ఆయనను తీసుకొని వచ్చి ఎవరో ఆయనను తీసుకొని వచ్చి చివరన కూర్చోబెట్టారట ఆయన రాత్రి వాక్యం విన్నట ఎందుకు చెబుతున్నానో ముందు చెప్పేస్తాను మన దృష్టిలో కొన్ని కొన్ని చిన్నవిగా కనబడతాయి కానీ ఒక స్టేజ్ వచ్చేసరికి అవే మన కంటికి చాలా పెద్దవిగా కనబడతాయి ఈయన గురించి అలా టచ్ చేసి వెళ్ళిపోతాను ఒక రోజు ఇదే హైదరాబాద్లో ఒక చోట నిన్ను వాక్యం చెబుతుంటే ఎవరో ఆ పెద్ద మనిషిని తీసుకొని వచ్చి చివర్న కూర్చోబెడితే ఆయన వయసు సుమారు 85 సంవత్సరాలకు పైబడి ఇది జరిగి సుమారు 3 సంవత్సరాల టైం అయ్యింది 3 సంవత్సరాల కిందట జరిగింది ఎవరైతే ఆయనను తీసుకొని వచ్చారో మరలా ఆయన ఇంటికి తీసుకొని వెళ్తున్నప్పుడు కార్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారట ఫలానా రోజు మేము వెళ్లి వంశీ గారి ఇంటికి వెళ్లి ఆయనను కలవాలి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారట అది విన్న ఈయన మీరు వెళ్ళే రోజు నేను కూడా వస్తాను నన్ను కూడా తీసుకొని వెళ్ళండి ఆయనతో నేను మాట్లాడాలి అని అన్నాడట సరే అని ఫలానా రోజు ఫలానా టైం అని వీళ్ళు చెప్పారు ఆ రోజు వచ్చింది ఆ టైం కి ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళ ఇంటికి వచ్చాడు వాళ్ళు కార్లు ఎక్కించుకొని మా ఇంటికి బయలుదేరారు దారి మధ్యలో ఉండగా ఎందుకో ఆయనను చూస్తుంటే వీళ్ళకి ఇబ్బందిగా అనిపించి ఆయన ఇబ్బందిగా ఉన్నాడు అంత కంఫర్టబుల్ గా లేడు అంత సౌకర్యంగా లేడని వాళ్ళకి అర్థమై ఏమండి మీరు బాగానే ఉన్నారా ఏంటి మీ పరిస్థితిని అడిగారు అప్పుడు ఆయన చెప్పాడు నేను మా ఇంటి నుంచి మీ దగ్గరికి రాలేదు ఐసీయూ నుంచి వచ్చాను మీ ఇంటికి అని చెప్పాడు అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి అదేంటండి అని నేను 3 రోజులైంది ఐసీయూలో ఉండి నా ఆరోగ్యం ఏమాత్రం బాగలేదు కానీ ఈ రోజు మీరు వంశీ గారి ఇంటికి వెళ్తారని మీరు చెప్పారు గనుక నేను ముందే ఐసీయూలో ఉన్నానని చెబితే మీరు నన్ను తీసుకొని వెళ్ళరు గనుక నేను చెప్పకుండా మీ ఇంటికి వచ్చాను ఈ రోజు ఎలాగైనా సరే నాకు ముఖ్యమైన పని ఉంది అక్కడికి వెళ్ళాలి అని వాళ్ళు ఆశ్చర్యపోయి మాట రాక తీసుకొని వచ్చేశారు కార్ పార్క్ చేసిన తర్వాత విషయం నాకు కూడా చెప్పకుండా నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను మెట్లు ఎక్కించుకొని ఆయనను తీసుకొని వచ్చి హాల్లో మేము కూర్చొని ఉండగా ఆయన తీసుకొని వచ్చారు వాళ్ళు కూడా కూర్చున్నారు అలా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నేను మాట్లాడడం ప్రారంభించాను వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక 10 నిమిషాల తర్వాత నాకు డౌట్ వచ్చింది ఆయన చూడగానే అంకుల్ గారు మీరు బాగానే ఉన్నారా ఏంటి కొంచెం ఆయాసపడుతున్నారు ఏంటి అని అడిగితే అప్పుడు వీళ్ళు చెప్పారు ఆయన ఐసీయూ నుంచి వచ్చాడు మాకు చెప్పకుండా ఏమాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు ఇప్పుడు ఇక్కడ ముగించుకొని మళ్ళీ ఐసీయూకి వెళ్ళిపోలట ఆయన డాక్టర్లు ఎంత వద్దన్నా కూడా బయలుదేరి వచ్చేసాడు మొండిగా అప్పుడు నేను అన్నాను ఎందుకు అంత రిస్క్ తీసుకున్నారు నాకు చెప్పింటే నేనే హాస్పిటల్కి వచ్చేవాడిని కదా అక్కడ మాట్లాడుకోవచ్చు కదా ఎందుకు మీరు ఇంత రిస్క్ తీసుకున్నారు అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు నేను ఈ రాత్రి కాదు అది సాయంత్రం వేళ నేను ఈరోజు మిమ్మల్ని కలవడానికి బాబు ఒక చిన్న కారణం ఉంది అది చాలా ముఖ్యమైనది అందుకే వచ్చాను అన్నాడు చెప్పండి సార్ ఎందుకు అని అడిగితే బైబిల్లో ఒక డౌట్ ఉంది అది క్లారిఫై చేసుకొని వెళ్ళడానికి అన్నాడు నేను అదిరిపోయాను బైబిల్లో ఒక డౌట్ని క్లియర్ చేసుకోవడం కోసం ఐసీయూ నుంచి రావడమా చెప్పండి ఏంటి విషయం అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు నా ఆరోగ్యం బాగలేదు నాయన రేపటి వరకు ఉంటానో ఎల్లుండి వరకు ఉంటానో నాకైతే డౌటే కాకపోతే నాకున్న సమస్య ఏంటంటే నేను కరెక్ట్గా నెల రోజుల కిందట ఒక తప్పు చేశాను అదే తప్పు 2 సార్లు చేశాను కానీ ఇప్పుడు ఆ తప్పు నన్ను వెంటాడుతోంది రేపు నేను చనిపోతే ఆ తప్పును బట్టి దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో అని భయం పట్టుకొని ఒక క్లారిటీ కోసం నీ దగ్గరికి వచ్చాను అన్నాడు చెప్పండి దేనికోసం వచ్చాడు దేవుని దగ్గర నాకు క్షమాపణ దొరుకుతుందో లేదో అనే సందేహంతో వచ్చాడు పెద్ద మనిషి భయం పట్టుకుంది మరణము కళ్ళెదుట కనబడుతుంటే నేను కన్ను మూసిన తర్వాత నా ఆత్మ నా శరీరం నుండి బయటికి వచ్చిన తర్వాత దేవుని దగ్గర నాకు క్షమాపణ దొరుకుతుందో లేదో అనేటువంటి భయం మనిషి మరణ పడక మీద ఉన్నప్పుడు పట్టుకుంటుంది నోట్ దిస్ పాయింట్ ప్లీజ్ క్షమాపణ
దేవుని దగ్గర నేను చనిపోయిన తర్వాత నాకు క్షమాపణ దొరుకుతుందో లేదో అని చావు వాకిట్లో ఉండగా ఒక పెద్ద మనిషికి పట్టుకున్న భయం ఇది. ఈ రాత్రి మనందరికి ఆరోగ్యం బాగుంది గనుక, ఈ రాత్రి మన ఒంట్లో శక్తి ఉంది గనుక, దేవుని యొద్ద నాకు క్షమాపణ దొరుకుతుందో లేదో అనే భయం మనకు లేదు. కానీ ఏదో ఒక రోజు మన శరీరం నుండి శక్తి ఉడిగిపోయి, ఏదో ఒక రోజు మన శరీరం నుండి బలము వెళ్ళిపోయి బలహీనులమై మనము కూడా నిస్సహాయ స్థితిలో పడకకే పరిమితమైనప్పుడు ఆ రోజు మనలో కూడా పుట్టబోయే ఒక భయంకరమైన భయమే ఇది. ఇది కేవలం ఒక మనిషికి మాత్రమే పరిమితమైనది కాదని ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఏదో ఒక రోజు మనకు కూడా ఈ భయం ఎదురు కాబోతోంది, దేవుని యొద్ద నాకు క్షమాపణ దొరుకుతుందా లేదా. ఆ భయముతోనే ఐసీయూలో నా ఆరోగ్యం కాదు ప్రాబ్లం నాకు, చూడండి జాగ్రత్తగా, నా ఆరోగ్యం ఉంటుందో లేదా నేను 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 నా ప్రాణంతో ఉంటానో ఉండనో అనేది కాదు నాకు సమస్య. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేదా ఒక నెల రోజుల తర్వాత అయినా కూడా నా వయసు అయిపోయింది కనుక నేను వెళ్ళిపోవలసిందే. వెళ్ళిపోయిన తరువాత నాకు క్షమాపణ దొరుకుతుందా లేదా. మన చివరి గడియలు ఆసన్నమైనప్పుడు మనందరికీ ఎదురు కాబోయే ఒకే ఒక సమస్య ఇది. ఈరోజు 100 సమస్యలు ఉండొచ్చు మనకు, అప్పుల సమస్యలు, లేకపోతే ఇరుగు పొరుగు వారితో సమస్యలు, లేకపోతే బంధువులతో సమస్యలు. ఓ మనకు 100 సమస్యలు ఉండొచ్చు, ఆఫీసులో సమస్యలు, బాసులతో సమస్యలు. కానీ కళ్ళెదురుగా చావు కనబడుతున్నప్పుడు ఈ సమస్యలేవి మనకు గుర్తుకు రావు. ఆ రోజు మనకు ఎదురయ్యే ఒకే ఒక సమస్య, దేవుడు నన్ను క్షమిస్తాడా. ఈ భయం ఎక్కడి వరకు నడిపించింది? ఆసుపత్రి నుంచి డాక్టర్లు వద్దంటున్నా అసలు ఇది నాకు సమస్యనే కాదు, అసలు సమస్యకు సంబంధించిన పరిష్కారం కోసం నేను పరుగులెత్తాలని పెద్ద మనిషి పరుగులెత్తుకుంటూ వస్తున్నాడు. అడుగుతున్నాడు ఆయన, నాయనా నేను ఒక తప్పు రెండుసార్లు చేశాను నెల కిందట, ఒకటే తప్పు రెండుసార్లు చేశాను నెల కిందట, ఈ తప్పు విషయమై దేవుని దగ్గర నా క్షమాపణ దొరుకుతుందో లేదో అని భయం వేస్తోంది. అప్పుడు నేను అడిగాను, ఆ తప్పు ఏంటో మీరు చెప్పగలిగితే చెప్పండి, దాని విషయమై నేను మాట్లాడే ప్రయత్నం చేస్తానన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నెల రోజుల కిందట, ఆయన ఏ టైంలో అయితే మాట్లాడుతున్నాడో దానికి నెల రోజుల ముందు, నెల రోజుల క్రిందట తన ఇంటిలోని కాంపౌండ్లో కుర్చీలో కూర్చొని టీ తాగుతున్నాడట. ఆయన చేసిన తప్పేంటో చెబుతున్నాడు, జాగ్రత్తగా విందాం. కాంపౌండ్లో కుర్చీలో కూర్చొని టీ తాగుతుంటే న్యూస్ పేపర్ వేసే అబ్బాయి న్యూస్ పేపర్ విసిరేసి సార్ బిల్ అన్నాడట, నెల అయింది బిల్లు కట్టండి అన్నాడట. ఆయనకు కుర్చీలో నుండి లేచి ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని రావడానికి